బాగున్నామా? ఏమున్నాయా సమస్యలు? అంత కుశలమే కదా. అల్లుడు అయితాడే ఏమైతాడు రాజు? కొడుకు అవుతావా? బాగున్నామా? ఏమున్నాయా సమస్య? ఒంగోలా? ఆడు కూడా ఏం లేవు కదా. ఎనికేనా? ఏమి వీటికేమి? మా ఊరికి ఏమి వచ్చినారు? బేల్దార్లకు వచ్చినారా? ఏడ కడుతున్నారు? మార్కెటా? మా ఇంటి పక్కన. నాకు కనపడలేదు కిటికీలో చూచే. ఏం సర్పంచ్ అక్క దా. ఉంటామా? తెలుగు మాలమే. కిత్నే సాల్ సే యా? కిత్నా సాల్ సే యా? 15. నేను ఇంద ఇన్నే ఉంటున్నారా? ఎద్దర 3-4 వేల మంది ఉండాలి. ఇప్పుడు తగ్గినారు ఇంకా. బాగున్నా? కరోనా వచ్చినప్పుడు నుంచి అందరూ వెళ్ళిపోయారు. ఆ పైన అవన్నీ పెట్టుకుంటూ వస్తాంటారు. చూసినావా? స్టోన్స్ అది ఆలయన. దీంట్లో 2 వేసినారా మున్సిపాలిటీకి? 2 మున్సిపాలిటీకి వేసుకున్నారా? ఏమా బాగున్నారా? ఏమున్నాయా సమస్య? ఏమైనా ఉందా? అమ్మకు పెన్షన్ వస్తుందా? వస్తుందా? ఒక్క నిమిషం నేను చూడండి. నా వన్ బిల్ ఎక్కినాయా? వన్ బిల్ అన్నీ ఎక్కినాయా? సర్వేయర్ మేడము స్కూల్కి పంపిస్తానవా లేదా? స్కూల్కి పంపిలేదా? అవునా మేడం? ఇది సర్వేయర్. మెయిన్ రికమ్ చేసుకోండిగా. మెయిన్ రికమ్ చేసుకోండి. ఎక్కడ మా అమ్మ? అంటే టిఫిన్ అయితే అంటది, ఆకలి అయితే అంటది. అయిపోయింది ధర్నా అంతా. రామ్మా తొందరగా రామ్మా, నీకోసం వెయిటింగ్. ఎక్కడంట? యాడిమెంట్ తల్లి. అవునమ్మా, మాతో పాటు ఉండాలి. కానీ 5 నెలలో వీళ్ళకి అన్నీ అయిపోయిన తర్వాత సర్వేకి ఎందుకు పోవటం లేదు? సార్ అది కంప్లైంట్ అని చెప్పేసి వేరే వాళ్ళు ఏదైనా కావచ్చు. ఆర్డీఓ కోర్టు ఒకటి ఆర్డర్ ఇచ్చినాడు, దాని ప్రకారం 1 బిస్, పాస్బుక్ అనవసరం అమ్మా. ఆర్డర్ వచ్చేసినారు కదా, పాస్బుక్స్ కూడా జనరేట్ అయినాయి. 100 మంది చెప్తుంటారు. ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత చేస్తారు. ఒకవేళ ఇది క్యాన్సిల్ చేసుకొని అప్పుడు రమ్మని చెప్పండి, ఇది చెల్లదు అని అప్పుడు చూడొచ్చు. సరేనా? కంగారు పడొద్దు. ఏదైనా కానీలేమ్మా, లేదు ఆర్డర్ కమ్ ఇతోటి ఆర్డర్ లేని ఎన్ని ఏళ్ళని పెడతావు? ఇట్లా పెట్టలేవు కదా. లేదు కోర్ట్ డైరెక్ట్, ఇక్కడ ఒక కోర్టులో డైరెక్షన్ ఇచ్చినారు వీళ్ళకు, దాన్ని ఇంప్లిమెంట్ చేసినారు. ఎంఆర్ఓ కూడా, పాస్బుక్స్ కూడా జనరేట్ అయినాయి, అన్నీ అయిపోయినాయి. వచ్చినాయి, కోర్టు ఆర్డర్ ఇచ్చినారు. ఆర్డీ ఆర్డర్ గో త్రూ దిస్, ఎంక్వైరీ చేసి సర్వే చేయాలి. అనవసరం కదమ్మా, నీ రైట్ ఉంటే నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి.
అర్థమవుతుందా? నాకు హక్కు లేదనుకో, నేను కంప్లైంట్ ఎలా తీసుకుంటావు? కానీ వాళ్ళు కలెక్టర్ కోర్టులోకి మేము వేసాము అని చెప్పేసి వాళ్ళు లెట్ ద కోర్ట్ డిసైడ్. కోర్టులో వేసినంత మాత్రం చేయకూడదని ఏం లేదు కదా. టోటల్ 4-5 కోట్ల లావాదేవీలు పెండింగ్లలో ఉంటాయి కోర్టులలో, అంత మాత్రం చేయకూడదని ఏం లేదు. లెట్ ద కోర్ట్ డైరెక్ట్. ఈ మధ్యనే వచ్చినాయిలేమ్మా, లెట్ ద కోర్ట్ డైరెక్ట్. ఎంతమందినా నేను అబ్జెక్షన్ చెప్పినాను అనుకోమా, నేను హక్కుదారునే కాదు, నాకేం రైట్ ఉంది హక్కుదో చెప్పడానికి? కోర్టులో ఏముంది చెప్పు, 2 వందలు కడితే ఎవరైనా పిటిషన్ వేసుకుంటా పోతాండొచ్చు. అర్థమవుతుంది? ఫటాల్ నాకు ఏదన్నా కానీ ఆర్డర్ తెచ్చుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం సరేనా. సర్వే చేసి వాళ్ళకి చూపిమ్మా.